అంటే ఇక్కడ చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆమెని రేప్ చేసింది ఒక్క వ్యక్తి కాదు, ఒక వ్యక్తి కాదు, దాని దానికి ముందు ఎవరైతే ఈమె కొలీగ్స్ ఉన్నారో, ఈమె కొలీగ్స్ హస్తం ఉంది, ఇంకొంతమంది పెద్దవాళ్ళ హస్తం ఉంది అని తెలిసినా కూడా ఎందుకు ఒక్కడనే పట్టుకొని విచారిస్తున్నారు, ఇది తెలిసినా కూడా వాళ్ళని ఎందుకు విచారించట్లేదు. అంటే ఇందులో ఏదో పెద్దది అయితే ఆ డాక్టర్ కి తెలుసు కాబట్టి ఈ రోజు ఆమెను అంత కిరాతకంగా రేప్ చేసి మరి చంపేశారని అనుకోవచ్చు. మరి అమ్మా సరే తెలుసు ఒప్పుకుంటా, వాడు ప్రిన్సిపల్ గారు అరే నువ్వు కరెక్ట్, నువ్వు ఒక్కరికే పుట్టినావారా అని నేను అడుగుతున్నా, ఒక్కరికే నువ్వు పుట్టినావా, అలాంటప్పుడు ఏం లేకుండా నువ్వు ఒక్కదానివే ఉంటావా అని చెప్పి ఆ క్వశ్చన్ ఎట్లేస్తావరా నువ్వు, మనిషివా పందివా రాసిసో ఆరా నువ్వు, అరే నీ చెల్లె ఉందనుకోరా ఆ ప్లేస్లో, నీ బిడ్డను అట్లా చేస్తే నువ్వు అట్లనే నువ్వు క్వశ్చన్ చేస్తావా. చాలా పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, ఏమవుతుంది అసలు, ఎన్నో రోజుల నుంచి ముత్తుకుంటున్నా, ఇవన్నీ చేసేది పెద్ద బడా బడా బాబులు, వాళ్ళని కప్పు పిచ్చుకోవడానికి రూల్స్ తీసుకురావట్లేదు. మనకు ఇగో ఆడవాళ్ళకి స్వేచ్ఛ జీవితం రావాలన్నా ఆడవాళ్ళు భయపడకుండా వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మకంతో నా బిడ్డ సెక్యూర్గా ఉంటుంది సెక్యూర్ బా అని వాళ్ళు పంపిస్తుంటే సరే, ఒక నిజాన్ని బయట పెట్టాలనుకుంది, అరే లారా నిజాన్ని బయట పెడితే చంపేస్తారా, సరే చంపారు, అంతా హింసించి చంపడం ఏందిరా, అరే ఒక కోడిని కోస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది, ఒక మనిషిరా 10 మందికి ప్రాణదానం చేసే మనిషి, ఒక డాక్టర్నే మీరు అంత చంపేసి అంతమంది రేప్ చేసి చంపి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉంది దాచిపెట్టడానికి, అది కాదు 3 అవర్స్ 3 అవర్స్ 3 అవర్స్ ఆపిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత చూపెట్టకుండా ఆ తర్వాత ఫొటోస్ తీసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బయట పెట్టిన తర్వాతనే ఈ అమ్మాయిది పరిస్థితి ఇట్లా ఉంది, ఆ అమ్మాయి సూసైడ్ కాదని తెలిసింది. ఒకవేళ వాళ్ళు చూడకుండా ఉంటే, ఒకవేళ వాళ్ళు చదువుకోలేదు అనుకోండి, ఇంక అది అక్కడికే అయిపోవాలి, అక్కడికే అయిపోవాలని అప్పటికే చాలా ట్రై చేసిరండి. పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి దీంట్లో, పెద్ద పెద్ద నా కొడుకుల చేతులు ఉన్నాయి, ఒక్కొక్క నా కొడుకు నాకైతే పండబెట్టి కొయ్యాలనిపిస్తుంది, అరే ఆమెలో నాకు తల్లి కనిపిస్తుందిరా, నాకు చెల్లె కనిపిస్తుందిరా, అందరు కనిపిస్తున్నారా, మా ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారా, మీ ఇళ్ళల్లో కూడా ఉన్నారా ఆడవాళ్ళు, సిగ్గు శరం లేదా అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు నేను అందరినీ ప్రశ్నిస్తున్నా కామన్ మ్యాన్ లాగా, ప్రతి ఒక్కరూ రావాలి, అమ్మాయిలకు సేఫ్టీ అనేది దొరకాలి, అమ్మాయిలకు సేఫ్టీ అనేది జరగాలి, అప్పటిదాకా ఈ బాగుపడదు మన ప్రపంచం. కొన్ని సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నా ఇలా యేషోని చంపేయండి, ఎన్కౌంటర్ చేయండి, వాళ్ళని జైల్లో పెట్టొద్దు, ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడే ఆడవాళ్ళకు ఒక భద్రత అనేది వస్తుంది. ఎలా తిరగా మన అడవిలో ఉంటున్నామారా, అడవిలో ఉంటున్నామా, మన జంతువులమా, అది వేటాన్ని ఎత్తు చంపడం ఏందిరా అంత గలీజ్గా, మనుషులకు పుట్టిర్రా, మీరు పందులకు పుట్టిర్రా, మీ చెల్లెల్ని సేమ్ అట్లనే, సరే మీ చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే నీ సేమ్ అలానే వేస్తే మీకు ఎంత కోపం వస్తుంది, అరే కళ్ళలోంచి నీళ్లు కాదురా, నెత్తురు గారుతుందిరా, మనుషులారా మీరు, డిపార్ట్మెంట్ని కూడా నేను అడుగుతున్నా, సీఎం పదవికి ఫస్ట్ బెనర్జీ గారు మీరు రాజీనామా చేయండి ఫస్ట్, దీనికి ఎవరైతే సపోర్ట్ చేయలేదో, వాళ్ళు ఎవరైతే మాయం చేయాలనుకున్నారో వాళ్ళందరూ అర్హులు కాదు, వాళ్ళు రాజీనామా చేయాలి, కొత్త చట్టం తీసుకురావాలి. అంత సెక్యూర్గా సెక్యూరిటీతో ఉన్న చెల్లెనే అలా చేసిందంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇలాంటివి ఎన్ని లోపల జరిగిపోతున్నాయి బయటికి రాకుండా. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక సర్వే ప్రకారం చూసుకుంటే గంటకి 4 రేపు కేసులు నమోదవుతున్నాయి, అంటే గంటకి నాది ఇది ఒక నివేదిక ఇచ్చింది, గంట 4 రేపులు జరుగుతున్నాయని. ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి రానివన్నీ ఉన్నాయి పోలీస్ స్టేషన్ కి రానివన్నీ, ఈ బడాబాబుల పిల్లలు చేసేటివి అరాచకాలు ఇలాంటివి ఇవన్నీ తెలియకుండా లోపల ఎన్ని కప్పెట్టుకుని ఉన్నారు, ఎందుకు ఈ చట్టం తీసుకురావట్లేదు తెలుసా, వీళ్ళు చేసేవన్నీ ఇట్లా బడాబాబులే, బడాబడా స్కామ్లు, ప్రతి దాగాలో స్కామే, ప్రతి దగ్గర స్కామే, ఈ స్కామ్లు వాళ్ళవే బయటపడతాయి. ఇలాంటివి అమలు పెట్టేందుకు ఫస్ట్ దొరికేది మా పిల్లలే, అందుకని చెప్పి ఈ చట్టాన్ని రానివ్వట్లేదు. ఒక సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, దిశ ఏదైనా కావచ్చు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, అధికారం డబ్బు ఈ రెండు ఉంటే ఏదన్నా చేయవచ్చు అనే ఒపీనియన్ తో ఉన్నారు. ఎంతమంది బతుకున్న వాళ్ళైనా చంపేయచ్చు, వాళ్ళ పాత్ర ఎవరికైనా అమ్మేసుకోవచ్చు, బలవంతంగా తెలిసిన వాళ్ళు ఇలా రేప్ చేసి చంపేసి
ఇలా ఇంత చేయొచ్చు. దానికి పెద్ద పెద్ద సీఎం సపోర్టు, ఇంత మంది డిపార్ట్మెంట్ సపోర్టు, కమిషనర్ సపోర్టు, ఎంత వరకు కరెక్ట్? మరి నాకు ఉన్నారా చెల్లెలు, నాకు అక్కలు ఉన్నారా మనుషులారా? ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ కేసు అనే కాదు, ఈ కేసు జరిగి ఇక ముందే వాళ్ళైతే ఫస్ట్ రాజీనామా చేయాలి. నువ్వు ఒక మనిషివే కాదు సీఎం గారు, మీరు మనిషి అని అనుకోవట్లే, మీరు ఆడామని అయితే నేను అస్సలే అనుకోవట్లే. మీరు ఒక ఆడామైతే దీనికి మీరు సపోర్ట్ చేయరు. ఆ హెల్త్ మినిస్టర్ అయ్యింది, సీఎం అయ్యండి, మీ చేతిలో ఇంత పదం ఉండి ఇది ఏం యాక్టింగ్ చేద్దామని ప్రజలైనా పిచ్చోళ్ళా? నువ్వు ఏం చెప్పాను నమ్మడానికి అది అయిపో, ప్రజలు పిచ్చోళ్ళేం కాదు కదా. ఎంత పాయింట్ నుంచి ప్లెజర్ ఎన్ని వేల కోట్లకు అమ్ముడు పోయిర్రు, ఇది మొత్తం అమ్ముడు పోయినందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారంటారు? డెఫినెట్లీ పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి, పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి. అంత కిరాతకంగా ఎంత శోభ అనుభవించుంటుంది, ఎంత నరకం అనుభవించుంటుంది ఆ తల్లి. ఇప్పుడు ఈమెకి న్యాయం జరగాలంటే వాళ్ళకి అసలు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని జైళ్ళలో పెట్టడం మంచిది అంటారా, లేకపోతే నడు రోడ్డు మీద చంపడం మంచిది అంటారు? ఇలా ఏ చేసినా వాళ్ళనే కాదు, ఇలాంటిది ప్రతి రాని వెన్నే కేసులు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు రేప్ చేయాలన్నా మర్డర్ చేయాలన్నా అలా చేసుకొని నదీ రోడ్డు మీద సౌదీలో చేసేట్టు చెయ్యాలి, ఆ చట్టం తీసుకురావాలి. అరే మనకు స్వాతంత్రం ఇచ్చిపోయారు పెద్దలు, మన రాజ్యాంగాన్ని అమల్లోకి ఇచ్చి అమల్లోకి తెచ్చిపోయారు పెద్దలు, మీరేం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది? మనతో పాటు సమాజంలో అందరూ నలుగురు తిరిగే వ్యక్తుల మధ్య నలుగురిలోనే ఇలా జరుగుతుందంటే ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది? ఎక్కడ మనకు స్వాతంత్రం వచ్చిందమ్మా? సాయంత్రం 6 దాటితే అమ్మాయి ఇంటికి రాకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవన్నీ చూసి అసలు అమ్మాయి చదువుకు పంపించాలన్నా, జాబ్ పంపించాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ఎంత పేరెంట్స్ సరే ఒక చేతికొచ్చిన బాబు కావచ్చు, చేతికొచ్చిన అమ్మాయి చనిపోతే ఇంత క్రూరంగా చేస్తే ఎంత వాళ్ళు బాధపడతారు, ఎంత వాళ్ళ క్షోభ ఎంత ఉంటుంది? ఒక్కసారి మీ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? మీడియా మిత్రులారా అండ్ ప్రజలారా, ప్రతి ఒక్కరూ మీరు స్పందించండి. మనం ఒక యూనిట్గా ఒక జట్టుగా గవర్నమెంట్తో పోరాడదాం. మాకు ఈ చట్టం కావాలి. ఇట్లా రేపు చేసినోనికి నో జైల్, ఆన్ ది స్పాట్ పనిష్మెంట్, ఎన్కౌంటర్. వాడు విఐపి కానీ, ఎన్ఆర్ఐ కానీ, సీఎం కొడుకు కానీ, పిఎం కొడుకు కానీ, ఎమ్మెల్యే కొడుకు కానీ, కార్పొరేటర్ కానీ, ఎవడన్నా కానీ ఇలాంటి చట్టం మీరు తీసుకురావాలి. ఎందుకు తీసుకురావట్లేదు ఇది కూడా చెప్తా. వాడు సీఎం కొడుకు, పిఎం కొడుకు, కార్పొరేటర్ కొడుకు, డబ్బున్న కొడుకు, బిజినెస్ మ్యాన్ కొడుకు, ఈ లంగాన్ని కప్పెట్టుకోవడానికి మాత్రమే మీరు ఈ చట్టాన్ని తీసుకురావట్లేదు. ఈ చట్టాన్ని తీసుకొచ్చేదాకా మీరు పోరాడతా, మా ఓళ్ళు పోరాడతారు. ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా, మనం పోరాడదాం. ఆ అమ్మాయిని చూడాలంటే నమస్కరించాలి కానీ భయపెట్టాలన్న ఆలోచన కూడా రావద్దు. అలాంటి నా కొడుకులు ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ అండి సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.